పూర్వపక్షి. నను కృత ప్రయత్నాపేక్షత్వం ఏవ జీవస్య పరాయత్వే కర్తృత్వే నా ఉపపద్యతే. పూర్వపక్షి అడుగుతున్నాడు, ఓయి జీవుడికి కర్తృత్వం ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటే జీవుడికి కర్తృత్వం ఎలా ఎందుకు వస్తుంది? ఈశ్వరుడి మీద ఆధారపడి వస్తుంది. ఎందుకంటే వాడి యొక్క ప్రేరణ, ప్రేరకుడు చైతన్య పురుషుడు వెనకత లేకపోతే జీవుడు ఎలా చేస్తాడు? అందువల్ల కర్తృత్వం ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటే జీవుడు చేసిన ప్రయత్నం కోరడం అనేది కుదరదు కదా. వాడు చేసే ధర్మాధర్మాలను ప్రయత్నం చేత ఈశ్వరుడు చేస్తున్నాడు అనేది కుదరదు కదా. ఎందుకంటే ప్రేరకుడు ఆయనే కదా, ఈశ్వరుడే కదా. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతే అన్నాడు కదా. సర్వప్రేరకుడిని నేనన్నాడు కదా, ఆయన ప్రేరకుడు కదా. ఆయన ప్రేరకుడు అన్నప్పుడు కర్తృత్వం ఆయన మీద ఆధారపడి ఉంటే జీవుడి యొక్క ధర్మాధర్మాలు అపేక్ష చేసి జరుగుతుందంటావేంటి అని అడుగుతున్నాడు. అంటే సిద్ధాంతి, నైష దోష, దోషం లేదు. ఏదోనంటే అపరాయత్తేపిహి కర్తృత్వే కరోత్యేవ హి జీవ. ఇది దోషం లేదు. కర్తృత్వం ఇతరుల మీద ఆధారపడి ఉన్నా కూడా, కర్తృత్వం అనేది ఇతరుల మీద ఆధారపడి ఉన్నా కూడా చేస్తున్నది జీవుడే కదా. ఆ ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నా ఆయన ప్రేరణ, ఆయన అనుగ్రహం చేతనే నేను అన్ని పనులు చేస్తున్నానని కర్తృత్వం పెట్టిన రాత్రి దగ్గర చెప్పుకున్నాం. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే, ఆయన యొక్క అనుగ్రహం చేతనే చేతులు కదులుతున్నాయి, ఆయన యొక్క అనుగ్రహం చేతనే కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నాను. ఆయన అనుగ్రహం లేకపోతే ఏమీ పనిచేయు. ఆయన చైతన్యమే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అంటాం కదా. ఈ కర్తృత్వం అనేది ఆయన మీద ఆధారపడి ఉన్నాం, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే. అలా ఆధారపడి ఉన్నా ఈ చేస్తున్నది మాత్రం జీవుడే కదా, జీవుడే చేస్తున్నాడు. కుర్వంతం హీ తమ్ ఈశ్వర కారయతి, ఆ చేస్తున్న ఆ జీవుడి చేత ఈశ్వరుడు చేయిస్తున్నాడు. ఆ చేస్తున్న ఆ జీవుడి చేత ఈశ్వరుడు చేయిస్తున్నాడు. అంతే కదా, కర్తృత్వం ఆధారపడి ఉన్నా చేస్తుంది వాడే. అందువల్ల వాడు చేస్తున్నాడు కాబట్టి ఆ జీవుడి చేత ఈశ్వరుడు చేయిస్తున్నాడు. అపిచ పూర్వ ప్రయత్నం అపేక్ష ఇదానీం కారయతి. జీవుడు పూర్వకర్మలు ఏవైతే ఉన్నాయో, పూర్వకర్మలు పూర్వజన్మలో చేసిన కర్మలు, ఆ పూర్వజన్మలో చేసిన ధర్మాధర్మాలు పాపపుణ్యాలు ఆ కర్మలను అపేక్షించి ఇప్పుడు చేయిస్తున్నాడు. అది వాడికి బీజం ఉంది. ఏ రకంగా మేఘానికి ఏ రకమైన ఇది లేకపోయినా సమాన ధర్మంతో ఆయా బీజాలను పెట్టి ఆయా ఫలాన్ని ఎలా ఇచ్చేస్తుందో మేఘము, ఆ రకంగానే పూర్వజన్మలో చేసిన ఆ పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపపుణ్యాలను అపేక్షించి పరమేశ్వరుడు ఇప్పుడు చేయిస్తున్నాడు. వీడి బీజాలు మేఘవత్, బాగుంది కదా మేఘవత్. పూర్వతరం చ ప్రయత్నం అపేక్ష పూర్వం కార ఆకారయదితి అనాదిత్వాత్ అత సంసారస్య ఇది అనవధ్యం. అంతకుముందు చేసిన, అంటే పూర్వం చేసిన ఆ యొక్క ధర్మాధర్మాలనే ప్రయత్నాన్ని, వాడు చేసిన కర్మల్ని అపేక్షించి ఆ పూర్వం చేయించాడు, పూర్వం అవి చేయించాడు అప్పుడు కదా. ఈ విధంగా సంసారి అనాదిగా ఉంది. ఇప్పుడే చేయించలేదు, పూర్వం చేసింది ఇప్పుడే చేయించట్లేదు ఈశ్వరుడు. పూర్వం చేసిన కర్మలకి పూర్వం కూడా చేయించాడు, ఆ పూర్వం చేసిన కర్మలకి పూర్వం చేయ, ఎందుకంటే ఈశ్వరుడు అనాది, పుట్టుకు లేనివాడు అజుడు కదా. భ్రాంతి చేత పుట్టానని ఎవడైతే అనుకున్నాడో జీవుడు, వాడు చేసిన కర్మను బట్టి వాడు ఆ రకంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. అందువల్ల సంసారం కూడా అనాది. ఎంత పూర్వానికి వెళ్ళినా బీజం చేతనే నీ కర్మలు జరుగుతూ ఉంటాయి, ప్రేరకుడు వాడే. అందులో సంసారం అనాది, అనడం చేత దోషం లేదు. అందులో జీవుడికి కర్తృత్వం ఉంది, అతన్ని కర్మయందు నియమింపు చేయడానికి కారయత్వం ఈశ్వరుడికి ఉంది. జీవుడికి కర్తృత్వం ఉంది, కారయత్వం ఈశ్వరుడికి ఉంది. అందువలన ఈశ్వరుడు జీవుల ప్రయత్నాలకి అనుగుణంగానే ఆయా కర్మలు చేయిస్తాడు. ఇప్పటి కర్మలకి వెనుకటి ప్రయత్నం, పూర్వం కర్మకి దాని వెనుకటి ప్రయత్నం, ఇప్పుడు కర్మకి పూర్వజన్మ, పూర్వజన్మకి ఆ ప్రయత్నంకి ఆ ముందు జన్మ. అలా ఈ విధంగా జీవుడు చేసే ధర్మాధర్మాల ప్రయత్నాలకి అనుగుణంగా ఈశ్వరుడు జీవుని కర్మయందు నియమిస్తున్నాడు. మరియు ఈ విధంగా పైన చెప్పినట్టు
అక్కడ ఈ పైన చెప్పినట్లు ఇక్కడ ఏ రకంగా పైరు పచ్చికలు కదా, పైరు పచ్చికలకి వాన అనేది వర్షం అనేది సాధారణ కారణమైనట్లు ఈశ్వరుడు సాధారణమైన హేతువు, సాధారణమైన హేతుకర్తృ అవుతాడు అతడు కదా, సాధారణ హేతుకర్తృ. ఏ రకంగా అయితే పైరు పచ్చికలు ఏవైతే దానికి సాధారణ కారణము ఏ రకంగా మేఘమైందో ఆ రకంగానే ఈశ్వరుడు ఇక్కడ సాధారణ కారణమైన ఇక్కడ హేతుకర్తృ అయ్యాడు. అంటే అది కార్యకర్తృ, ఇది హేతుకర్తృ. జీవుడు చేసేది కార్యకర్తృ, ఈయన చేసేది హేతుకర్తృ కదా, ఆ కారణం చేత అయ్యాడు. అందువల్ల వాళ్ళ వాళ్ళ ప్రయత్నమే ఫలాలకి అసాధారణమై ఉన్నది. అంతేగాని ఈశ్వరుడు చేత ఏ ప్రయత్నం లేకుండా జీవుణ్ణి పుట్టించడం, జీవుని చంపడం, జీవుడికి వేరే లోకం ఇవ్వడం, మంచి లోకం చేయడం ఆయన సంబంధం లేదు. ఇక్కడ వ్యవహార దృష్టితో అనాదిత్వం చెప్పింది, వ్యవహార దృష్టితో అనాదిత్వం చెప్పింది. ఆ అనాదిత్వాన్ని పరమార్థ నిర్ణయానికి ఉపాయంగా పెట్టుకోవాలి కదా. ఆ అనాదిత్వాన్ని పరమార్థ నిర్ణయానికి ఉపాయంగా పెట్టుకుని ఉన్న పెట్టుకోవాలి అని ఎవరు అంటున్నారంటే, ఇక్కడ ఈ వ్యవహార దృష్టిని ఇక్కడ అనాదిత్వాన్ని చెప్పింది. ఈ అనాదిత్వం పరమార్థ నిర్ణయానికి ఉపాయంగా పెట్టుకుని ఉన్న అధ్యాసయే కొందరు వ్యాఖ్యానకారులు పెట్టుకున్నారు. ఈ అనాదిత్వాన్ని పరమార్థ నిర్ణయానికి ఉపాయంగా పెట్టుకున్నారు. ఎందుకంటే అనేక జన్మలు చెప్పాడు కదా, ముందు జన్మ అనాది. ఈ అనాదిని తీసుకుని పరమార్థ నిర్ణయానికి ఉపాయంగా పెట్టుకుని అదే అధ్యాస అని కొంతమంది అన్నారు. అంటే సంసారం అనాది ఇక్కడ అన్నాడు కదా, ఇది వ్యవహారిక దృష్టితో చెప్పాడు, వ్యవహారిక దృష్టితో చెప్పాడు. అందువల్ల అధ్యాసయే సర్వ వ్యవహారాలకి నిమిత్తము అనే దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అధ్యాసయే సర్వ వ్యవహారాలకి కారణం కదా, ఇది వదిలిపెట్టారు. సంసారం అనాది అన్నాడు కదా, ఈ వ్యవహార దృష్టి ఇంతవరకు చెప్పాడు కదా, ఈశ్వరుడు పేదకుడు సంసారం అనాది అన్నాడు కదా, అనాది పూర్వజన్మ చేసి పూర్వజన్మ చేయాలి అంటే ఈ అనాది, ఈ సంసారం ఇది పెట్టించుకున్నారు. ఇది అనాదిత్వం అని ఈ దగ్గరికి తీసుకున్నారు. వేదాంత దృష్టితో అనాదిత్వం అంటే అర్థం ఏమిటి, ఆది తెలియనిది, ఎప్పుడు మొదలైందో తెలియదు అని అర్థం. ఆ భావంతో వేదాంతం వచ్చింది. వీళ్ళు అనాది అంటే ఎప్పటి నుంచో ఉందని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఎప్పటి నుంచో ఉందని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. వేదాంత దృష్టితో అనాది అంటే ఎప్పుడు మొదలైందో తెలియదు అని అర్థం. రెండు దృష్టులు వేరు, కానీ ఆ దృష్టిని వీళ్ళు వదిలిపెట్టారు, ఈ దృష్టిని పెట్టుకున్నారు. అసలు సర్వ వ్యవహారాలకి కారణం ఏంటి, అధ్యాస కదా. తను కాని దాన్ని తాను అనుకోవడం, అతస్మిన్ తద్బుద్ధి, తాను కాని దాన్ని తాను అని అనుకోవడం కదా. అదే పరమాత్మ మనకంట దూరమయ్యాడు, మనమేమో పుట్టేవాళ్ళమి చచ్చేవాళ్ళమి అనుకున్నాం. పరమాత్మ దూరం అవ్వడానికి కారణం ఏంటి, అధ్యాస. తాను కాని దాన్ని తాను అనుకున్నాం కదా, పరమాత్మను ఎదుర్కొన్నాం. తాను కానిది ఏంటి, దేహేంద్రియాదులు, మనోబుద్ధులు, ఇవి వీటిని పెట్టుకొని నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను శూద్రుణ్ణిని, ఆ యొక్క కులధర్మాన్ని, మతధర్మాన్ని, శరీరధర్మాన్ని, జీవ బుద్ధిని వేసుకొని అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు అది ఏమీ కానివాడు కదా పరమాత్మ, ఇదంతా అధ్యాస కదా. ఆ పరమాత్మ ఇది ఏవి కానప్పుడు మనకంట దూరమయ్యాడు కదా, అదంతా అజ్ఞానం. అజ్ఞానానికి జ్ఞానం వేరుగా ఉంటుంది కదా, జ్ఞానస్వరూపుడైన పరమాత్మ వేరైపోయాడు. వేరైనప్పుడు వీడి యొక్క అధోగతి పాలకి, వీడి యొక్క ఉన్నత స్థితులకి అన్నిటికీ ఆయన వేరుగా ఉన్న పరమాత్మే ప్రేరకుడు అనుకున్నాం, ఎప్పుడైతే ఇదంతా ఎందుకు జరిగింది, పరమాత్మ నేను కాదని, పరమాత్మ కంటా నేను అన్యుణ్ణని, శరీరము నేనని, నేను పుట్టేవాడినని ఈ అధ్యాస జడం చేత, పుట్టుకనే అధ్యాస తనయం చేసుకోవడం, దేహేంద్రియాది అధ్యాస తనయం చేసుకోవడం, ఈ అధ్యాస చేత, తాను కాని దాన్ని తాను అనుకోవడం చేత వాడికి జీవత్వం అనేది కలిగింది.
అప్పుడు ఈశ్వరుడు ప్రేరకుడయ్యాడు. ఇది అధ్యాస చేసి జరిగింది. అధ్యాస తొలగిపోతే ఈశ్వరుడు తానవుతాడు, సంసారం మిథ్యవుతుంది, మిథ్యవుతుంది. వేదాంతంలో సంసారం ఉందా శరీరం ఉందా అని ప్రశ్నిస్తే ఏది ఉందో చెప్పలేని పరిస్థితి వేదాంతంలో మనం చూపించాం. సంసారం చెయ్యాలంటే శరీరం రావాలి, శరీరం ఉండాలంటే సంసారం చేస్తేనే రాదు. ఏది ముందు ఏది వెనుకో దానికి చెప్పలేదు. నువ్వేమో వ్యవహార దృష్టితో చెప్పిన అనాదిని తీసుకొచ్చి వేదాంతంలో పెడితే ఎలాగా? ఇక్కడ అనాది అంటే ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదని అర్థం తీసుకోవాలి. ఎప్పటి నుంచో ఉందని కాదు. అందువలన పూర్వపక్ష అడుగుతున్నాడు ఇక్కడ, కథం పునః అవగమ్యతే కృత ప్రయత్నాపేక్ష ఈశ్వరీతి. ఇక్కడ కృత ప్రయత్నం అపేక్ష అంటే జీవుడు చేసిన ప్రయత్నం. కృత ప్రయత్నం అంటే జీవుడు, జీవుడు కృత వాడు చేసిన ప్రయత్నం. ఇక్కడ ఈశ్వరుడు జీవుడు చేసిన ప్రయత్నానికి అపేక్షకుడు అని ఎలా తెలుస్తుంది మనకి? జీవుడు చేసే ధర్మాధర్మాల యొక్క ప్రయత్నాలకి వాడే అపేక్షకుడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? దాన్ని ఆధారం చేసుకుని వాడు చేస్తాడు కదా, వాడే అపేక్షకుడు అని ఎలా తెలుస్తుంది? అడుగుతుంది, మంచి మాట కదా. అంటే సిద్ధాంతం అంటున్నాడు, విహిత ప్రతిషిద్ధ వైయుర్జాదిభ్య. విహిత ప్రతిషిద్ధ అంటే విధి నిషేధం. ఈ విధి నిషేధము ఇత్యాది వైరుధ్యాల చేత, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని వైరుధ్యాల చేత చెప్తున్నాడు. ఎలాగా? ఏవం హి స్వర్గకామో యజేత. ఇలా చెబితేనే స్వర్గకామో యజేత అనేది విహిత కర్మలు. బ్రాహ్మణో నా హంతవ్య ఈ జాతీయస్య విహితస్య ప్రతిషిద్ధస్య చ అవైయర్జ్యం భవతి. ఎందువల్లంటే ఇక్కడ నువ్వేమడిగావు, ఈశ్వరుడు జీవుడు చేసే ప్రయత్నం అపేక్షకుడని ఎలా చెప్తారు, ఎలా తెలుస్తుంది అంటే సిద్ధాంతి చెప్పాడు. విహిత నిషిద్ధ వైరుధ్యాల చేతని చెప్తున్నాడు. అలా చెబితేనే ఇది కుదురుతుంది. ఎందుకంటే స్వర్గకామో యజేత, స్వర్గం కావాలి అని కోరిక కలిగితే యజ్ఞం చెయ్యి అని విహిత కర్మలు. ఏ బ్రాహ్మణో నహంతవ్య, బ్రాహ్మణ్ణి చంపకూడదు అని నిషిద్ధ కర్మలు. ఇలా వ్యర్థం కాకుండా అప్పుడు ఉంటాయి ఇలా చెప్పినప్పుడు. ఏ అందువల్ల ఆయన అపేక్షించి ఆ రకంగా ఉంచితేనే ఆ యొక్క జీవుడి యొక్క కార్యప్రయత్నం, ఇది చెయ్యొచ్చు చేయకూడదని చెబితేనే అవి వ్యర్థం కాకుండా ఉంటాయి. అలా కాకపోతే అవి వ్యర్థమైపోతాయి, అవి వ్యర్థమవుతాయి. ఈశ్వర ఏవ విధి ప్రతిషేధయో నియుజ్యేత అత్యంత పరతంత్రాత్ జీవస్య. ఎందువల్లంటే జీవుడు పూర్తిగా పరతంత్రుడు, అత్యంత పరతంత్రుడు కదా జీవుడు. ఈశ్వరుడు కంటే పూర్తి ఈశ్వరుడు చేతులు వాడు పరతంత్రుడు, స్వతంత్రత లేదు వాడికి. ఎందుకంటే వాడికి అజ్ఞానంతో కూడుకుని అవిద్యతో కూడుకుని కర్మలు చేద్దాం అనుకుంటున్నాడు, కర్మల్లో ఉన్నాడు. స్వర్గకామో యజేత అన్నాడు కదా. అన్నీ పుట్టేవాడిని చచ్చేవాడిని లోకాలు లోకాంతరాలు తిరిగే ఆ జీవబుద్ధిని వాడు పరతంత్రుడు కదా. ఆ బుద్ధికి లొంగిపోయాడు, బుద్ధితంత్రం అయిపోయాడు, వాడు పరతంత్రం అయిపోయాడు. ఆ పరతంత్రం ఎవరి చేత? ఈ విధమైన విధి నిషేధాలు ఈశ్వరుడికి వర్తింపచేయబడి ఉండేవి. అందువల్ల పరతంత్రుడే కాబట్టి అతను ఈ విధి నిషేధాలు ఆ ఈశ్వరుడికే అవి వర్తింపచేయబడి ఉండేవి అంటున్నాడు. అంటే అర్థమేమిటి? ఇవి జీవుడికి పూర్తిగా పరతంత్రుడై ఉన్నాడు కదా, అందువల్ల పరతంత్రుడు కాబట్టి ఆయనకు వర్తింపచేసిబడ్డాయి. లేకపోతే ఇవన్నీ ఎవరికి? ఈశ్వరుడికి వర్తింపచేయబడతాయి. తథా విహిత కారణమపి అనర్ధేన సంసృజేత్. అలాగే ఈశ్వరుడు తన ఇష్టప్రకారము విహిత కర్మలు చేసిన వారికి అనర్థం కలిగించి ఉండేవాడు కదా.
ఈ విధి నిషేధాలు ఆయనకి ప్రేరేపించబడేవి. ఇలాగ జీవుడు పరతంత్రి కాబట్టి వీడికి విధి నిషేధాలు చెప్పబడ్డాయి కదా. అదొల్ల ఈయన ఈశ్వరుడు ఇచ్చేవాడు అన్నాడు అనుకోండి కదా, వాడు చేసిన కర్మలు బట్టి వాడి స్వర్గం వస్తుంది. నీకు ఈ స్వర్గం కావాలంటే కర్మ చేయి, నువ్వు పలాన పని చేస్తే పాపం వస్తుంది అని చెప్పింది కదా. ఈశ్వరుడు తన ఇష్ట ప్రకారం విహిత కర్మలు చేసేవాడికి అనర్థం కలిగించి ఉండేవాడు. ఒకవేళ జీవుడికి అవి కాకపోతే, అర్థేన తతశ్చ ప్రసిద్ధ ప్రతిషిద్ధ కారణమపి అర్థేన తతశ్చ ప్రామాణ్యం వేదస్య అస్తమ్యాత్. నిశ్చిత కర్మలు చేసేవాడికి మంచి చేసే ఉండేవాడు, వైషమ్యం వచ్చేస్తుంది. నిశ్చిత కర్మలు చేసేవాడికి మంచి చేసే ఉండేవాడు, తన ఇష్ట ప్రకారం విహిత కర్మ చేసేవాడికి అనర్థాన్ని కలిగించేస్తాడు కదా. నిశ్చిత కర్మలు చేసేవాడికి మంచి చేస్తాడు వాడు జాలి దయ ఉంటే, పాపం చేశాడు విపరీతం పాపం చేశాడు పోలేరా వదిలిరా అని అంటాడు, అలా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, తతశ్చ ప్రామాణ్యం వేదస్త అస్తమ్యాత్. అప్పుడు వేదం యొక్క ప్రమాణం నశించిపోతుంది. వారికి జాలి దయ ఉంటే ధర్మము వేదం, దాని ప్రకారంగా ఈశ్వరుడు నడుచుకుంటాడు. ఇందులో ఆయన ఉశ్వాస నిశ్వాసలు దాన్ని వదిలిపెట్టి జాలి దయ చూపిస్తే ధర్మం పోతుంది, ఈశ్వరస్య చ అత్యంత అనపేక్షత్వే లౌకికస్యాపి పురుషకారస్య వైరుధ్యం తథా దేశ కాల నిమిత్తానాం పూర్వోక్త దోష ప్రసంగశ్చేత్ ఇచ్చేవం జాతీయకం దోష జాతయాది గ్రహణేన దర్శయతి. అందులో ఈశ్వరుడు దేని అపేక్ష లేకుండా స్వేచ్ఛగా సుఖదుఖాలు కల్పిస్తాడు అని అనుకుందాం అనుకోండి. ఏ అపేక్ష లేకుండా వాడు ధర్మాధర్మాలు పాపపుణ్యాలు ఏవి చూడరు, ఏవి చూడకుండా వాడు సుఖదుఖాలు కలిస్తాడు. చూస్తే వాళ్ళు ఎందుకు బహు దోచేసుకుని వాడు సుఖంగా ఉన్నారు కదా, వాడు ఏమి చూడటం లేదు, అసలు ఈశ్వరుడు ఉన్నాడా అని ఆలోచన వచ్చేస్తుంది. ఏమిటి లోకం దోచేసుకుని తినేస్తున్నారు అని అనుకుంటాం కదా. ఏ అపేక్ష లేకుండా ఈశ్వరుడు దేన్ని అపేక్షించకుండా స్వేచ్ఛగా సుఖదుఖాలు కల్పిస్తున్నాడు. మంచివాడికి ఏమో దుఃఖాన్ని ఇస్తాడు, స్వేచ్ఛగా తిరుగుతున్న వాడికి కోట్లు కోట్లు అంటారు కదా లోకంలో. అలా సుఖదుఖాలు కల్పిస్తున్నాడంటే అప్పుడు లౌకికమైన పురుష ప్రయత్నం, దేశము కాలము ఇతర నిమిత్తాలు వ్యర్థమైపోతాయి. వాడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని ఇప్పుడు ధనరూపకంగా అనిపిస్తున్నాడు, ఇప్పుడు చేసిన పాపాన్ని ఇంక్లూడ్ చేసుకుని ఇంకా మూలధనాలు పెంచుకుంటున్నాడు. ఈ అధోగతి లేట్ తర్వాత వస్తుంది. మనకంటే ఇప్పుడే జరిగిపోవాలి, మనం బతికున్న చూడాలనుకుంటాం. కానీ ఈశ్వరుడు ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఈ సృష్టిలో జరుగుతూనే ఉంటాయి, మనకు కొత్త కానీ అవన్నీ చూస్తూనే ఉంటాడు కదా. అందువల్ల ఈ నిమిత్తాలు వ్యర్థం కావాల్సి వస్తుంది. దేశము కాలము ఇతర నిమిత్తాలు పురుష ప్రయత్నం అన్నీ వ్యర్థమైపోతాయి. అంటే ఏ అపేక్ష లేకుండా స్వేచ్ఛగా సుఖదుఖాలు ఇచ్చారనుకోండి, అప్పుడు దేశము కాలము ఇతర నిమిత్తాలు పురుష ప్రయత్నం దేనికి, ఇంకా వాడే ఇష్టం వచ్చేది సుఖదుఖాలు ఇచ్చేస్తున్నాడు కదా ఈశ్వరుడు. అందువల్ల పైన చెప్పిన దోషాలు ఈ రకంగా ప్రసక్తి అవుతాయి. ఈ మొదలైన దోష సముదాయాన్ని ఆదిశబ్దం చేత పూర్తిగా ప్రయోగించి చూపించాడు. ఆదిశబ్దం చేత ఎందువల్ల ఇక్కడ జీవ ఈశ్వర సంబంధాన్ని సంశయాన్ని పూర్తిగా తీశాడు.